నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల మిత్రులరా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రెండు రోజుల క్రితము మన గౌరవ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచి మున్సిపల్ కార్పొరేషన్ మీద టెన్ థౌజండ్ రూపీస్ ఫైన్ వేసింది వివరాల్లోకి వెళ్తే శశాంక్ రెడ్డి అనే కుక్కడపల్లి నివాసి నాలుగు వందల అరవై యొక్క గజాల కోసమని కన్స్ట్రక్షన్ పర్మిషన్ కానీ మున్సిపల్ కార్పొరేషన్లో అప్లై చేశాడు అన్ని డాక్యుమెంట్లు ఫైల్ చేయడం జరిగింది లింక్ డాక్యుమెంట్లు ఫైల్ చేయడం జరిగింది ప్రపోజల్ కన్స్ట్రక్షన్ ప్లాన్స్ ఆర్కిటెక్చర్ నుంచి సిగ్నేచర్సు తగిన రుసుం కూడా చెల్లించాడు చెల్లిస్తే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఆయన అప్లికేషన్ను రిజెక్ట్ చేశారు రీజన్ ఏంటంటే అతను ప్రాపర్టీ సర్వే నెంబర్ సెవెంటీ ఎయిట్లో వస్తుంది ఈ సర్వే నెంబర్ సెవెంటీ ఎయిట్ మొత్తము కూడా రెండు వందల ఇరవై ఐదు ఎకరాలు ఇది ప్రొవిటెడ్ది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి మీకు మేము పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది ఆ రిజెక్షన్ మీద ఆయన హైకోర్టుకి రిట్ ఫైల్ చేయడం జరిగింది ఒక ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ భూమి సర్వే నెంబర్ సెవెంటీ ఎయిట్ ప్రొవిటెడ్ లిస్ట్లో లేదు అంతకుముందు గవర్నమెంటు ఓడిపోయింది అది అది ప్రైవేట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేశారు కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ వాళ్ళు కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి అది మ్యూటేషన్ కూడా చేయడం జరిగింది అయినా కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇవన్నీ జడ్జిమెంట్లు లింక్ డాక్యుమెంట్లు సదరు శశాంక్ రెడ్డి అప్లై చేసినా కూడా ఫైల్ చేసినా కూడా అవన్నీ పక్కన పెట్టి ఎందుకో మరి మరి దేనికో రిజెక్ట్ చేయడం జరిగింది దాని మీద హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు ఆ సర్వే నెంబర్ సెవెంటీ ఎయిట్ ప్రొవిటెడ్ లిస్టులో లేదు ఎందుకు రిజ రిజెక్ట్ చేశారు వేల బిల్డింగులు ఉన్నాయి కొన్నేమో పర్మిషన్ తీసుకున్నారు కొన్నేమో పర్మిషన్ లేకుండా కడ కట్టారు పర్మిషన్ లేకుండా కట్టేది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కనీసము ఒక ఒక గోడ కూడా కోలగొట్టలేదు ఈయనేమో న్యాయంగా చట్టపరంగా అన్ని డబ్బులు కట్టి భూమి తనదని నిరూపించుకోవడానికి లింక్ డాక్యుమెంట్లతో పాటు అప్లై చేస్తే అతని ఇబ్బంది పెడుతూ నీకు పర్మిషన్ ఇవ్వడం కుదరదు ఇది ప్రైవిటెడ్ అని చెప్పేసి లేకపోయినా కూడా ఇలా ఇబ్బంది పెట్టి ఈ చేస్తే హైకోర్టు వరకు చాలా సీరియస్ తీసుకుని మీరు ప్రజల్ని హింసిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అసలు ప్రైవిటెడ్ లిస్టులో లేదు అయినా కూడా మీరు రిజెక్ట్ చేయడానికి అర్హత లేదు అందుకని చెప్పేసి ఇదంతా టైం వేస్ట్ చేశారు కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ వాళ్ళని చాలా సీరియస్గా మందలిస్తూ పదివేల రూపాయల కాస్ట్ అంటే ఫైన్ వీళ్ళ నెగ్లిజెన్స్కి ఏ డాక్యుమెంటు కన్సిడర్ చేయకుండానే రిజెక్ట్ చేయడానికి ఈ చాలా సీరియస్గా తీసుకుని పదివేల రూపాయల కాస్ట్ ఇంపోజ్ చేయడం జరిగింది మిత్రులారా మీ అందరికీ తెలుసు ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకుని డీవియేషన్ ఉన్నా పట్టించుకోరు పర్మిషన్ లేకుండా కడుతున్నా కూడా పట్టించుకోరు పర్మిషన్ గవర్నమెంట్ ప్లస్ వన్ నుండి ఫైవ్ ఫ్లోర్స్ కట్టినా కూడా పట్టించుకోరు పక్క వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోరు మరి మొన్న వరదలు వచ్చాయి ఏం చేశారు ఇది పర్మిషన్ మన స్ట్రక్చర్స్ సరిగ్గా ఉండాలని రీసెర్చ్ చేసి ఫలానా భూమికి ఈ బరువు ఇంతే మోస్తుంది అని చెప్పేసి నిర్ణయించి సర్వే చేసి వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అయ్యి ఈ భూమిలో నిలుస్తుంది అంటే దాన్ని వదిలేసి వన్ ప్లస్ ఫైవ్ కట్టుకున్నా కూడా కొంత ఆఫీసర్స్ కేర్ చేయకుండా మరి రీజన్ ఏంటో అందరికీ తెలిసిన విషయమే ఈయనేమో న్యాయంగా నేను కట్టుకుంటాను అంటే ఆయనకి పర్మిషన్ ఇవ్వరు పర్మిషన్ లేకుండా వేల కన్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా దాని ముందుకు వెళ్ళరు పర్మిషన్ తీసుకున్నా డీవియేషన్ అయినా దాన్ని ఏం చర్య తీసుకోరు ఒక రెండు ఫ్లోర్లోని పర్మిషన్ తీసుకొని ఐదు ఫ్లోర్లు కట్టినా దాని జోలికి వెళ్ళరు కాబట్టి నిన్న రాష్ట్ర హైకోర్టు చాలా సీరియస్గా ఇది మందలించి పదివేల రూపాయలు కాస్ట్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు న్యాయంగా చట్టపరంగా ఆఫీసర్లు కన్స్ట్రక్షన్ పర్మిషను శాంక్షన్ ప్లాన్ ప్రకారం కడితే ఇన్ని అనర్ధాలు వచ్చేవి కావు రేపు ఏదైనా భూకంపాలు వచ్చినా ఇంకోసారి ఇంకోసారి వరదలు వచ్చినా జన నష్టము బిల్డింగ్లతో పాటు జన నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి రూల్స్ ఫ్రేమ్ ఫ్రేమ్ చేసిన రూల్స్ ఫాలో కాకపోతే ఆల్రౌండ్ ఓపెన్ స్పేసు తర్వాత కన్స్ట్రక్షన్కి ఎంత శాంక్షన్ అవుతుందో అది కట్టుకోవడము ఇవన్నీ స్ట్రిక్ట్గా ఉంటే అందరం సుఖంగా ఉంటాము అందుకనే ఇది ఒక హెచ్చరికగా మాదిరి నిన్న హైకోర్టు చాలా సీరియస్ తీసుకుని పదివేల రూపాయలు టౌన్ ప్లానింగు సెక్షన్కి ఒక ఫైన్ వేయడం జరిగింది థ్యాంక్ యూ నీకు వెనకమ్మ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి